ఫ్రెండ్స్, ఇక్కడ నుంచే అడేలి పోచమ్మ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రూట్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అట్ల లోపలికి వస్తుంది. ఇది సారంగపూర్ విలేజ్, సో మండల్ అనుకోండి ఈ ఏరియాకి సారంగపూర్. ఇంకా మనం నిర్మల్ రూట్ నుంచి రావాలి కదా, ఈ వైపు నిర్మల్. అండ్ ఇటువైపు ఏమో స్వర్ణ, ఇంకా స్వర్ణ డ్యామ్ ఉంటుంది కదా, స్వర్ణ విలేజ్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఒక 2 మూడు తర్వాత మహారాష్ట్ర బార్డర్ వస్తుంది. హైదరాబాద్ నుండి కానీ, నిర్మల్ నుండి, ఇంకా కరీంనగర్ ఏరియా నుంచి రావాలన్నా ఈ టెంపుల్కి, అడేలి పోచమ్మకు రావాలంటే నిర్మల్ దాకా రావాలి. అంటే నిర్మల్ నుండి బస్సులు ఉంటాయి సారంగపూర్ వరకు, డైరెక్ట్ అడేలి పోచమ్మకు కూడా ఇప్పుడు జాతర కాబట్టి అక్కడ వరకు బస్సులు ఉంటాయి. అండ్ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి, ఆటోలు అవి. మనం మీకు నిర్మల్ నుండి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. నిర్మల్ నుంచి ఇక్కడ వరకు ఏమో 22 కిలోమీటర్స్ అట్లా వస్తున్నది సారంగపూర్. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా దగ్గరకు వచ్చినాం. ఈ ఆటోలు చూస్తున్న వాళ్ళు, వీళ్ళకి దేవుడు వస్తానన్నమాట. ఇంక ఇదే కోనేరు. ఈ కోనేటిలో అక్కడ సాంగ్వి నుంచి తెచ్చిన గంగా వాటర్ అందులో పోస్తారు, కలిపేస్తారు అంటారు కదా, అదే ఈ కోనేరు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మంచి మంచి సీడ్స్ అమ్ముతూ ఉంటారు చూడండి. అడేలి పోచమ్మ గుడిలోకి వెళ్ళడానికి ముఖద్వారం ఇదే. ఇప్పుడైతే గుడిని పునర్నిర్మాణం చేస్తున్నారు కదా, సో అక్కడికైతే లోపలికి వెళ్ళడానికి లేదు. పక్కన వేరే బాలాలయంలో ఇప్పుడు దర్శనాలు జరుగుతాయి. ఇక్కడ వచ్చి అన్ని నైవేద్యాలు పెడతారు, బోనం సమర్పించుకునేది కూడా ఇక్కడే. మన ఏ బ్లాగ్? చంద్రన్న బ్లాగ్స్. అడేలి పోచమ్మ టెంపుల్ నూతన నిర్మాణం జరుగుతుంది కదా, అప్పటి వరకు ఇక్కడ బాలాలయం అని ఆ దేవతని ఇక్కడ ఈ రూమ్ లో పెట్టడం జరుగుతుంది. సో దర్శనాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. క్యూ లైన్ లో చూసుకోవచ్చు అందరు భక్తుల్ని. ఇంకా టెంపుల్ పూర్తవడానికి టైం పడుతుంది, సో అప్పటి వరకు ఇక్కడే భక్తులు ఎవరైనా దర్శనం చేసుకోవాలి ఇక్కడ లైన్ లో వచ్చి. Thank you.
ఈ గుడిలో కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఆచారం నడుస్తూ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ అమ్మవారికి మేకను కానీ కొన్ని బలిచ్చి ఆ మొక్కు ఉన్న వాళ్ళు మొక్కు తీర్చుకొని ఆ తర్వాత ఇక్కడ వండుకుంటారు. అండ్ బంధువులు స్నేహితులు ఎవరున్నా కూడా వాళ్ళు అమ్మించుకుంటారు. ఈ గుడికి మన నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ డిస్టిక్ కాకుండా మహారాష్ట్ర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటుంటారు. ఇతను మా సడ్డకుడు సేనాపతి అంత బాగానా ఫ్రెండ్స్. మా బామ్మర్ది చిన్న బామ్మర్ది ఇగో ఇక్కడ బిజినెస్ చేస్తాడు చూడండి అతని బిజినెస్. ఇప్పుడు ఇతను బిజినెస్ చేస్తాడో మరి మా పిల్లలకు ఆ బొమ్మలు గిఫ్ట్ గా ఫ్రీగా ఇస్తాడో. మేము వచ్చినామంటే బిజినెస్ కష్టమే, నా కూతురు లాక్కపోతే ఏదో ఒకటి. ఈ చంద్రన్న బ్లాగ్స్ ఎవరిది? నేను ఏమైతా నీకు ఓకే బాయ్ చెప్పు. ఫ్రెండ్స్ అడేళ్ళి పోచమ్మ దగ్గర ఇగో ఈ జాతరలో ఇవన్నీ అమ్ముతా ఉంటారు, స్వీట్లు మరమరాలు. పెద్ద రాశి కుప్పలే వచ్చారు కదా, ఎంతకొకటి ఆ ప్యాకెట్. ఇప్పుడు మా పిల్లలకి ఇక్కడ అన్ని ఆట బొమ్మలు ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి కదా జాతరలో. ఇక్కడ అందరూ ఎగుడుకులు చేస్తున్నారు కదా, ఇక చూద్దాం ఇక మా వాళ్ళు కూడా ఎంతగానో జంప్ చేస్తారో చూద్దాం. ఆ శాన్విత ఇటు చెప్పరా హాయ్. ఇప్పుడు జంప్ చేస్తావా అది చెప్తావా? ఓకే రైట్. అదే స్టార్ట్ అయింది అకారు. ఓకే రైట్.
అరే బాప్రే బాగా స్పీడ్ నడుపుతున్నారా మీరు కారు? ఇంకా పెరిగిన తర్వాత ఇంకెట్లా నడుపుతారు కార్లు బైకులు? చాలు ఏమాత్రం 40 స్పీడ్ మస్తు ఎక్కువ. ఫ్రెండ్స్ మన కోసం వీళ్ళు ఇప్పుడు వాయిస్తారు. ఎవరేమిది? ఓకే, ఏం పేరు? ఓకే, మీది మొత్తం ముగ్గురు? ఓకే, ఇది ఎన్ని సంవత్సరం చేస్తున్నారు మీ వృత్తి? ఓకే, బాగున్నది. 10 మందా? ఓకే, ఇప్పుడు త్వరలో రాబోతుంది అక్కడ నుండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ తోటి సారంగపుర గ్రామం నుండి అడేలి, అడేలి నుంచి అడేలి పోచమ్మ టెంపుల్ వరకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ గంగనీళ్ళ జాతర అంటే మన తెలంగాణలో గంగ అంటే గోదావరిని గంగలా భావిస్తారు. ఎందుకంటే గంగ మనకు దగ్గరలో లేదు కదా దరిదాపులో. సో గోదావరి నదిని అందరూ గంగ స్నానాలు అంటుంటారు. పుష్కరాలు అప్పుడు కూడా గోదావరి నదిలో స్నానం చేస్తారు, గంగ స్నానాలు అని చెప్తారు మామూలుగా పబ్లిక్. సో మనకు నిన్న శనివారం రాత్రి అక్కడ సాంగ్వి గ్రామానికి తీసుకెళ్ళారు అందరూ, టెంపుల్కి సంబంధించిన సభ్యులు అండ్ భక్తులు, ఆ కమిటీకి సంబంధించిన మెంబర్స్ అండ్ ఇంకా పోలీస్ సిబ్బంది కూడా కొందరు ఉంటారు. ఎందుకంటే నగలు ఉంటాయి కదా. ఈరోజు మార్నింగ్ అక్కడ గంగ స్నానం చేయించారు, అంటే నగలను శుద్ధి చేసారు. అవి ఆ సాంగ్వి నుండి అండ్ దిలవారపూర్, దిలవారపూర్ తర్వాత ఇప్పుడు యాకర్పల్లి నుండి ఇక్కడికి వస్తున్నది సారంగపూర్కి. సో ఇక మంచి కొంచెం పాదయాత్ర ద్వారానే వస్తుంటారు, కొంచెం గలాట గలాట ఉంటుంది ఇక్కడికి రాగానే. చూద్దాం మనం ఇక్కడ ఎంతసేపట్లో వస్తుందో, వెయిట్ చేద్దాం. ఇంకా ఈ అడేలి టెంపుల్కి వచ్చి చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. ఎవరికి కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు, కొన్ని 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఫుల్ డీప్ ఫారెస్ట్లో టెంపుల్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడంటే అంత డీప్ ఫారెస్ట్ ఏం లేదు. సాయంత్రం 6 అయిందంటే అక్కడ టెంపుల్ దగ్గర ఉండడానికి భయపడేవాళ్ళు ఒకప్పుడు. ఎందుకు అని అంటే పులి వస్తుంది అంటే అక్కడ ఇవి మేకలని బలి ఇవ్వడం అమ్మవారికి, ఇంకా అక్కడ వండుకొని తింటారు కదా, కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి చెట్టుకు ఒక కుటుంబం, ప్రతి చెట్టుకి ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని వంటకాలు చేసుకొని అందరు కుటుంబ సభ్యులు స్నేహితులను పిలుచుకొని మంచిగా జాతర చేసుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు కొంచెం చికటైనా ఉంటున్నారు. భక్తులందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా ఊరేగింపు అని. అందరూ ట్రాక్టర్లో అటు గద్దల మీద కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం టెంపుల్ ఎటువైపు చూద్దాం. వీటివైపే ఈ గుట్టలకు దగ్గరలో ఉంటుంది. Thank you.
ఫ్రెండ్స్ చంద్రన్న బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ముందు ముందర మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. సో లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.